गर्भस्थ शिशु लिंग निर्धारण निषेध चट्टं पै मार्कापुरम डिविजन स्थाई समावेशान्नि प्रकाशं जिल्ला मार्कापुरंलोनि आरडीओ कार्यालयंलो निर्वहिंचारु। ई समावेशंलो मार्कापुरम जिल्ला आसुपत्रि सूपरिंटेंडेंट डाक्टर सुब्बारेड्डि मात्लाडुतू लिंग निर्धारण परीक्षलु चेयमनि कोररादनि आ परीक्षलु चेयिंचरादनि पेर्कोन्नारु। మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమానాయక్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేయమని డాక్టర్లను అడగడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని ఆ నేరానికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారని తెలిపారు। పొట్టబోయే బిడ్డ పాపైనా బాబైనా సమానంగా స్వాగతించాలని ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి పి ఉమారాణి అన్నారు। భ్రూణ హత్యలు చేయడం వల్ల ఇప్పటికే ప్రతి 1000 మంది పురుషులకు సుమారుగా కేవలం 900 మంది మహిళలు మాత్రమే ఉన్నారని ఇంకా భ్రూణ హత్యలకు పాల్పడితే సమీప భవిష్యత్తులో తీవ్ర అనర్థాలు సంభవిస్తాయని మార్కాపురం జిల్లా ఉపవైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కే రాహుల్ తెలిపారు। పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ చేసి బహిరంగ పరచడం డాక్టర్స్ లైసెన్స్ రద్దు చేసేంత తీవ్రమైన నేరమని అన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్జీఓ నిర్వాహకులు గ్రందే వెంకటప్రసాద్, గజ్జలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మల్టీ పర్సెస్ అధికారి బి శ్రీకాంత్, అంగన్వాడీ సూపర్వైజర్లు అరుణ్ కుమారి, బుజ్జి రవి, కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు। అందువల్ల ప్రతి ఒక్కరు మీరు మేము మనం అందరము కలిసి ఈ సొసైటీలో ఒక ఆడపిల్లని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసే బాధ్యత మనకు ఉండాలి। ఎందుకంటే మా ప్రాంతం మేము మాట్లాడితే నా తల్లి ఇది చూడడానికి 100 మందికి లెక్కలు చూస్తే చాలా చిన్నగా కనపడింది, 1000 మందికి చూస్తే 1000 మంది మహిళలకు 100 మంది పురుషులు ఎక్స్ట్రా ఉన్నారు। అదే ఇండియా జనాభా ఇప్పుడు 100 కోట్లు అనుకుంటే దాదాపు 10 కోట్ల మంది మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఉన్నారు। మరి సృష్టి ధర్మమేంటి? ఒక ప్రతి మని ప్రతి పురుషుడికి ఒక ప్రతి మహిళ వివాహం అనుకుంటే మరి 100 కోట్ల మంది మహిళలకు 50 కోట్ల మంది మహిళలకు 50 కోట్ల మంది పురుషులు ఉన్నారు, మరి మిగిలిన 10 కోట్ల మందికి అందరికీ నమస్కారం। ఈరోజు ఈ పీసీపీఎన్డీటీ యాక్ట్ మీద అవగాహనకి మమ్మల్ని ఆహ్వానించిన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి సూపరింటెండెంట్ గారికి అట్లాగే డిప్యూటీ డిఎండి చో గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము। ఈరోజు ఈ యాక్ట్ అనేది ఎంత పబ్లిక్లోకి ఎంత అవేర్నెస్ ఎంత వెళ్తుందనేది ప్రతి ఒక్కరు గమనించాలి। పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్లవాడ అని కనుక్కోవటం రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి స్కానింగ్ తీపిచ్చేసి కనుక్కోవడం అనేది చాలా నేరం అనేది ఈ యాక్ట్ యొక్క ఉద్దేశము। ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళ తను గర్భం దాల్చిన తర్వాత స్కానింగ్కి పుట్టబోయే బిడ్డ అట్లాగే మహిళ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే కనుక్కోవడానికి వెళ్ళాలి, కానీ లింగ నిర్ధారణ కోసం పుట్టబోయేది మగబిడ్డ ఆడబిడ్డ అని చెప్పి లింగ నిర్ధారణ కోసం వెళ్ళడం అనేది చట్టరీత్యా నేరము, దానికి 3 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది। ఇప్పుడు చాలా ఎక్కువగా ఈ యాక్ట్ అమల్లో వచ్చిన తర్వాత చాలా ఎక్కువ దీన్ని మేము ఎన్ఫోర్స్ చేస్తున్నాము। సో దీంట్లో మెడికల్ ఆఫీసర్స్ కూడా ఎక్కడ కూడా ఈ లింగ నిర్ధారణ గురించి ఎక్కడ కానీ మాట్లాడే పరిస్థితి చాలా తగ్గిపోయింది, గతంలోలాగా లేదు। ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లింగ నిర్ధారణ అనేది చెప్పడం ఎంత నేరమో అడగడం అంతకంటే ఎక్కువ నేరం। సో అందువల్ల మేము అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పెట్టబోయే బిడ్డ పుట్టబోయే బిడ్డ మహిళ లేదా ఆడపిల్ల మగపిల్లడని చెప్పేసి దయచేసి ఎక్కడ కూడా అడగొద్దు, అట్లా అడిగితే ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదందరూ అర్థం చేసుకోవాలి। ఎట్టి పరిస్థితుల్లో ఈ యాక్ట్ని డివేట్ అయితే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ తెలుపుతూ ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అండి। డాక్టర్ సుబ్బారెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మార్కాపురం నుంచి మన డిప్యూటీ సార్ రాహుల్ సారు మనల్ని ఈ పీసీపీ అండ్ యాక్ట్ కోసము దాని అవేర్నెస్ ప్రోగ్రామ్కి రమ్మన్నారు, దానికోసం వచ్చాము। ఇక్కడ అందరూ ఆశా వర్కర్లు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సారు అందరూ వచ్చున్నారు। ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పీసీపీ అండ్ యాక్ట్ వల్ల మనకి సెక్స్ డిటర్మినేషన్ అంటే పుట్టబోయే బిడ్డ మగబిడ్డ ఆడపిల్ల ఆడపిల్ల అనేది దాని మీద దాని అంశం మీద మనం యాక్ట్ అనేది ఉంది। ఇందాక సార్ చెప్పినట్టుగా చాలా సివియర్ అయినటువంటి యాక్ట్ అనమాట, అంటే అందుకల్ల దీనికి ఆశా వర్కర్లు వీళ్ళందరూ పేషెంట్తో ఎక్కువ క్లోజ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు అవేర్నెస్ ఇస్తే వాళ్ళు కుటుంబాలకు వెళ్ళి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆడపిల్లైనా మగపిల్లైనా ఒకటేనమ్మా అని నిదానంగా తెలియపరచుకొని ఈ చట్టాన్ని మనం ఏ రకంగా స్ట్రాంగ్గా చేస్తేనే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది, లేదంటే ఆడపిల్లల సంఖ్య తగ్గి మగపిల్లల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, ఆ మగపిల్లల సంఖ్య పెరిగినప్పుడు పెద్ద పెద్దగా ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు ఇట్లాంటి వాటికి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మొదట్లోనే అరికట్టాలి కాబట్టి పీసీపీఐ యాక్ట్ని చాలా గట్టిగా నిర్వహించాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది।
అందువల్ల ఇవన్నీ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. దీన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తామని మెడికల్ తరఫు డిపార్ట్మెంట్ తరఫున మేమందరం తెలియపరచుకుంటాం. థ్యాంక్ యూ.